For example, pi is equal to ax square plus bx plus c. అనే ఈక్వేషన్లో ఏ గ్రేటర్ దెన్ జీరో ఉన్నప్పుడు దాని యొక్క ఈక్వేషన్ ఇలా వస్తుంది. అదే వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇందులో ఏ గ్రేటర్ దెన్ జీరో ఉన్నప్పుడు దాని యొక్క సమీకరణము ఈ విధంగా సూచిస్తుంది. అదే ఏ లెస్ దెన్ జీరో ఉన్నప్పుడు ఆ సమీకరణము యొక్క ఈక్వేషన్ ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఇందులోని డి అంటే డొమైన్స్, డొమైన్స్ మీన్స్ మూలకాలు. ఈ మూలకాలు గ్రేటర్ దెన్ జీరో. గ్రేటర్ దెన్ జీరో మీన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇందులో పవర్ టూ కాబట్టి రెండు మూలకాలు వస్తాయి. అందులో మూలకాలు రెండు పాజిటివ్ అయితే అప్పుడు మనము ఎక్కడ ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం ఈ రేఖపటం ద్వారా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో గ్రేటర్ దెన్ జీరో ఉన్నప్పుడు అంటే రెండు మూలకాలు ఆల్ఫా కామా ఆల్ఫా బీటా, ఇందులో లెస్ దెన్ అంటే ఈ మధ్యలో ఉన్నప్పుడు ఈ వాల్యూ అనేది ఈ పటం అనేది నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఎప్పుడైతే పాజిటివ్ అంటే పాజిటివ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి లెస్ దెన్ జీరో అంటే ఈ యొక్క వాల్యూ నెగిటివ్ జీరో ఉన్నప్పుడు. ఈ ఈక్వేషను నెగిటివ్ వాల్యూస్ ఎప్పుడు వస్తుందంటే ఆల్ఫా గ్రేటర్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా, అంటే ఆల్ఫా గ్రేటర్ దెన్ ఎక్స్ అంటే ఈ వాల్యూస్ అండ్ లెస్ దెన్ అంటే ఈ వాల్యూస్, అంటే ఈ మధ్యలో ఉన్న వాల్యూస్ ఉన్నప్పుడు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది లెస్ దెన్ జీరో అవుతుంది.